తెలుగు కథానిక ప్రేక్షకులకు స్వాగతం ఇవాళ మనం చెప్పుకోబోతున్న కథ పెళ్లి కూతురు కథ ప్రారంభించే ముందుగా ప్రేక్షకులకు ఒక మనవి మీరు మా ఈ ఛానల్ను ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోనట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని మా ఈ వీడియోలను లైక్ చేసి షేర్ చేయగలరని మనవి ఒక మహాధనికుడైన భూస్వామి ఉండేవాడు ఆయనకు లంకంత ఇల్లు ఉండేది కట్టుకుపోయినంత బంగారము వెండి ఉండేవి కనుజూపు మేరదాకా పొలాలు ఉండేవి కాని ఆయనకు ఒకటే లోటు ఆయన భార్య చనిపోయింది ఒకనాడు పొరుగున ఉండే ఒక రైతు కూతురు భూస్వామి ఇంట పని చేయటానికి వచ్చింది ఆ పిల్ల భూస్వామికి చాలా నచ్చింది పెద్ద ఇంటి పిల్ల గదా తాను అడగటమే వ్యవధిగా ఎగిరి గంతేసి తనను చేసుకుంటుంది అనుకున్నాడు అందుచేత ఆయన పిల్లతో తాను మళ్లీ పెళ్లాడతామని అనుకుంటున్నానని చెప్పాడు అలాగా అండి అని పైకి అని ఆ పిల్ల తనలో ఈ ముసలి నక్కకు పెళ్ళే తక్కువైంది గామాలు అని అనుకున్నది అవునే నిన్నే చేసుకుందాం అనుకుంటున్నాను అన్నాడు భూస్వామి నేనా నేనెందుకులేండి అన్నది ఆ పిల్ల తాపీగా తన మాటకు ఎదురు చెప్పిందని భూస్వామికి రోషం వచ్చింది కానీ ఆయన ఎంతటి పట్టుదలగా అడిగితే ఆ పిల్ల అంత ఖచ్చితంగా ఆయనను నిరాకరించింది పిల్లతో మాట్లాడి లాభం లేదనుకొని భూస్వామి పిల్ల తండ్రి అయిన రైతుని పిలిపించి నన్ను పెళ్లాడటానికి నీ కూతుర్ని ఒప్పిస్తావా నాకు నీ వివ్వవలసిన బాకీ రద్దు చేయిస్తాను నీ చేలో కలిసే పొలం కూడా ఇస్తాను అని అన్నాడు పసిపిల్ల దానికేమీ తెలియదులేండి దాన్ని నేనొప్పిస్తాగా అని రైతు భూస్వామికి మాట ఇచ్చి ఇంటికి వచ్చాడు కానీ అతను నయానా భయానా కూడా చేత ఆ పెళ్లికి సరే అని అనిపించలేకపోయాడు ఆ భూస్వామి ఎత్తు ధనమిచ్చినా తనకాయన అక్కర్లేదని ఆ పిల్ల చెప్పేసింది రోజులు గడిచాయి రైతు జవాబు కోసం ఆత్రంగా ఎదురుచూసే భూస్వామికి ఊర్పు సన్నగిల్లింది ఆయన రైతుని పిలిపించి పిల్లను ఒప్పిస్తానని మాట ఇచ్చావు ఎంతకాలం ఎదురుచూడమంటావు వెంటనే తేల్చెయ్యి అని అన్నాడు రైతుకు ఏమనాలో తోచక నాదేమీ ఆలస్యం లేదు మీరు పెళ్లి ప్రయత్నాలు కానివ్వండి అని అన్నాడు పిల్ల ఒప్పుకున్నదా అని భూస్వామి అడిగాడు అది ఒప్పుకునేదేమిటి దానిష్టమేముంది ముహూర్తానికి అంతా ఏర్పాటు చేసి నాకు కబురు చేయండి మీ ఇంట పని ఉన్నదని దాన్ని పంపిస్తాను మీరు చెప్పున మూడుబుళ్ళు వేసేయండి అన్నాడు రైతు ఈ ఉపాయం భూస్వామికి అద్భుతంగా నచ్చింది ఆయన పెళ్లి ఏర్పాట్లు చేయించాడు పిలవవలసిన వారందరినీ ఆహ్వానించాడు పురోహితుడి దగ్గర నుంచి అందరూ సిద్ధంగా ఉన్నారు అప్పుడు భూస్వామి తన నౌకర్లలో ఒకరిని పిలిచి ఒరే మన పొరుగున ఉండే రైతు ఇంటికి వెళ్ళి ఆయన ఏదో పంపిస్తానన్నాడు దాన్ని వెంటబెట్టుకురా అని అన్నాడు నౌకరు కుర్రాడు రైతు ఇంటికి పోయి దండాలండి తమరు మా దొరగారింటికి ఏదో పంపిస్తానన్నారట వెంటనే తీసుకురమ్మన్నారు అని అన్నాడు అదుగో ఆ బీడులో ఉన్నది వెంటబెట్టుకు వెళ్ళు అన్నాడు రైతు నౌకరు కుర్రాడు బీడుకు పరిగెత్తి వెళ్ళి అక్కడ పచ్చగడ్డి కోస్తున్న రైతు కూతుర్ని చూసి మా దొరగారింటికి మీ నాన్నగారేదో పంపిస్తానన్నారట వెంటబెట్టుకు పోతాను అని అన్నాడు ఆ పిల్ల ఓహో ఇదా ఎత్తు అనుకొని పైకి మీ నల్లగుర్రపు పిల్ల కామాలు అదిగో ఆ కంచకు అవతల కట్టి ఉన్నది తీసుకుపో అని అన్నది నౌకరు కంచమలుపు తిరిగి వెళ్ళి అక్కడ కట్టి ఉన్న నల్ల గుర్రపు పిల్లను విప్పి దానిమీద ఎక్కి దౌడు తీస్తూ భూస్వామి ఇంటికి తిరిగి వచ్చాడు వాణ్ణి చూడగానే భూస్వామి తెచ్చావుట్రా అని అడిగాడు తెచ్చానండి వాకిలి దగ్గర ఉన్నది అన్నాడు నౌకరు అయితే మరి మేడ మీదకు తీసుకువెళ్ళు అన్నాడు భూస్వామి మేడ మీదు అండి నా వల్ల అవుతుందా అండి అన్నాడు నౌకరు తెల్లబోయి పెళ్లి కూతురు మురాయిస్తున్నదని ఒకరికి ఇద్దరు ఉండటం మేలని అనుకుని భూస్వామి ఒరే నీ ఒక్కడి వల్ల కాకపోతే ఎవరినన్నా తోడు తీసుకుపో చెప్పున పని కావాలి అని అన్నాడు నౌకరు మరికొందరు కలిసి గుర్రపిల్లను నుంచి లాగుతూ వెనక నుంచి తోస్తూ ఎలాగైతేనే మెట్లెక్కించి మేడ మీద గదిలోనికి చేర్చారు పైకి చెరవేశానండి చచ్చి చెడ్డంత పని అయ్యిందండి అన్నాడు నౌకరు కుర్రాడు తిరిగి వచ్చి నీ శ్రమ ఉంచుకోనులేరా నువ్వు వెళ్ళి దాన్ని అలంకరించమని ఆడంగులతో చెప్పు అన్నాడు యజమాని అదేమిటి దొరా అన్నాడు నౌకరు ఆశ్చర్యంతో నువ్విప్పుడు మాట్లాడకంతే దానికి చీరా అది కట్టి నగలు అవి పెట్టమను దండా తాలిబొట్టు మరిచేరు అన్నాడు భూస్వామి నౌకరు వెళ్ళి దాసీజనంతో ఇదిగో గుర్రపిల్లను పెళ్లి కూతురిని చెయ్యాలి దొరగారి ఆజ్ఞ చూడవచ్చిన వాళ్ళందరికీ కడుపు చెక్కలైపోవలసిందే అని అన్నాడు దాసీలు వెళ్ళి గుర్రపిల్లకు చేయవలసినవన్నీ చేసి పెళ్లి కూతుర్ని చేశారు నౌకరు కుర్రవాడు కిందికి వెళ్లి తన యజమానితో బాబుగారు అంతా సిద్ధం అని చెప్పాడు భేష్ అయితే చూస్తారేం దాన్ని కిందికి తీసుకురండి అన్నాడు భూస్వామి ఉత్సాహంగా మెట్ల మీద టకటక పెద్ద చెప్పుడయ్యింది గుర్రం మెట్లు దిగి పెళ్లి చావడిలోనికి వచ్చేసరికి అతిథులు ఆహూతులు కిలకిలా నవ్వసాగారు క్రమంగా ఆ నవ్వులే పెద్ద ఉప్పెనైపోయాయి భూస్వామి రెండో పెళ్లి ప్రారంభం కాకముందే పూర్తి అయిపోయింది పెళ్లి చూడవచ్చిన వారంతా ఎవరి దారిన వారు వెళ్ళిపోయారు పాపం ఆ మానవుడు తిరిగి పెళ్లి మాట స్మరిస్తే ఒట్టు